ఉల్లిపాయలు కేజీ ఎంత? కిలో 5 రూపాయలు అమ్మ. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? ఊర్లు కొనడానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల పండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందనమాట. చెప్తా. అవును. మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు కాదు మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. గుఫల జంట టైప్ లో కొసగొసగొసలాడేసుకుంటున్నారు. కోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు నువ్వు చెప్పు. అబ్బా మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ ఆయన ఫేసే కాదు పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ, యదవ ఫేస్. కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడుతో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి కుమిలి అడిచేస్తుంటే ఆడు ముందే నన్ను సొల్కం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా. చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ వంటర్ నడక. జోస్యం పాటలు చెబుతాం, ఫీచరు చెబుతాం, రన్నింగ్ చెబుతాం. సిలక్క అనగానే సిలక్క అనిపించేసింది. నా ప్రజెంట్ ప్రాబ్లమ్ కి ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను. నీ సిలక్క ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామ చిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతికే ఉంటో వివరంగా చెప్పు. రామ కూదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా తమరి జాతకం మహర్జాతకం. మూడు పువ్వులు ఆరు కాయలు. తమరికి తమరి పెళ్ళాలంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో? సగమే ఇష్టం, మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ కేటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం, నా భార్య మళ్ళీ కడుపుతోంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, ఇకమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని దాని ప్రభావం. ఆ ఎరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలకు కొట్టిన మందని ఒక మందు ఉంది. ఆ మందు ఇస్తాను 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళవే ఇత్తడైపోయాక 500 ఏం చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ మధురి మీనాక్షి కంచి కామాక్షి దా దా. ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు, ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు, 500 ఇచ్చిగో. ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవర్తం వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? సర్లే దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం దర్శనం వెళ్ళిపో.